నమస్కారం శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం శ్రీమతి సీతాశర్మ ఈరోజు తెలియచేసేటువంటి అంశము వికారి నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా క్లుప్తంగా తెలియచేయటం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఏకాదశంలో శని కేతువుల సంచారము పంచమంలో రాహుగ్రహ సంచారం ఏకాదశంలో వ్యయంలో గురుగ్రహ సంచారం గురు శుక్ర మౌఢ్యములు గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి ఉద్యోగపరంగా ప్రాధాన్యత లేనటువంటి స్థానాలలో కొంతకాలం పనిచేసినప్పటికీ తరువాత మెరుగైనటువంటి స్థానాలని సంపాదించుకుంటారు మీ ప్రాధాన్యతను తగ్గించేటువంటి ప్రయత్నాలు తాత్కాలికంగానే ఫలిస్తాయి మిమ్మల్ని నిష్కారణంగా విమర్శిస్తున్న వారికి పరోక్షంగా సమాధానము అనేది ఇవ్వగలుగుతారు అలాగే పెద్దలు వృద్ధులు తల్లిదండ్రులు అభిమతానికి అనుగుణంగా నడుచుకుంటూ ఉంటారు అలాగే ఉన్నతంలో మానసికంగా ప్రశాంతత ఏర్పరచుకోవడంలో కూడా ఆనందంగా ఉన్నది అని చెప్పేసి గ్రహిస్తూ ఉంటారు మీ వ్యవహార శైలిలో అనేకమైన మార్పులు అనేవి కూడా తెచ్చుకుంటారు పరస్పర విరుద్ధ భావాలతో కొట్టుమిట్టాడుతున్న ఇద్దరు మొండి వాళ్ళని కలపడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారు మీ సమస్యల కంటే అధికంగా ఇతరుల సమస్యలను పరిష్కరించడానికి సమయం ఎక్కువగా కేటాయించవలసి వస్తుంది ఈ కుంభరాశి జాతకులకి ఫర్నిచర్ వ్యాపారం ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం అలాగే బేకరీలు హాస్టల్ మొదలైనవి అనుకూలంగా ఉంటాయి మీ మనస్తత్వానికి విరుద్ధంగా మీకు ఇష్టం లేకపోయినా కొన్ని పైరవీలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కొన్ని మొండి బాకీలు వసూలవుతాయి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా రావాల్సిన ధనం అతి కష్టంగా మీ చేతికి వస్తుంది బ్యాంకు బ్యాలెన్స్ చూసుకోకుండా చెక్కులు ఇవ్వడం వలన స్వల్ప ఇబ్బందులు అనేవి కూడా ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరికైనా చెక్కులు ఇచ్చేటప్పుడు కాస్త చూసుకొని చెక్కులు ఇవ్వటం చాలా మంచిది పగకు ప్రతీకారాలకు అతీతంగా పెద్ద మనిషిగా వ్యవహరిస్తారు కొన్ని సందర్భాల్లో ఎందుకు కృషి చేస్తున్నామో దేనికి కృషి చేస్తున్నామో దీని అంతం ఎప్పుడో అర్థం కానీ అయోమయ స్థితి అనేది కూడా ఏర్పడుతుంది ప్రతి నిత్యం కూడా లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తూ ఉండటం లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు చేపట్టడం మహాలక్ష్మీ అష్టకాన్ని చదవటం లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామవడిని పఠిస్తూ ఉండటం చాలా చాలా మంచిది ఈ కుంభరాశి జాతకులకి అలాగే కుంభరాశి జాతకులకి జన్మించినటువంటి స్త్రీలకు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి స్వయం ఆర్థిక పరిపుష్టి అనేది సాధించగలుగుతారు సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేస్తారు కళా సాహిత్య రంగాల్లో ప్రతిభను పెంచుకోగలుగుతారు వీరు ఆత్మీయులతోటి జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించుట అవసరము అలాగే మరొకటి ఏంటంటే జీతం ఆధారంగా ఉద్యోగం అనేది నిర్ణయం చేయటం కూడా ఉం చాలా తప్పు అలాగే ప్రదేశం ఆధారంగా ఉద్యోగం కూడా నిర్ణయించడం అనేది సాధారణంగా చాలామంది విషయాల్లో కూడా గమనిస్తూ ఉంటాం ప్రదేశాన్ని బట్టో వాళ్ళ జీతాన్ని బట్టో నిర్దేశించడం కూడా చాలా తప్పు చాలామంది కూడా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు చాలా కష్టపడతారు అలాగే క్యాడర్ కూడా పెద్దగా ఉంటుంది కానీ జీతం విషయానికి వచ్చేసరికి తక్కువగా ఉంటాయి కొంతమందికి కొద్ది మందికి జీతం అధికంగా ఉంటుంది పడే కష్టం తక్కువగా ఉంటుంది అయితే ఏంటంటే ఈ కుంభరాశిలో వారికి ఇటువంటి ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్త వహించటము కాస్త ఏదైనా సరే వారు మనస్ఫూర్తిగా ఇష్టంగా చేయగలుగుతారు కాబట్టి వారికి ఆ భావన అనేది కూడా రాదు అయ్యో ఎక్కువ కష్టపడుతున్నా నేను అదేం తక్కువ ఉందన్న భావన కూడా వారిలో రాదు ఎందుకంటే వారు మనసు సంపూర్తిగా అంటే చక్కగా చేయగలుగుతారు మనస్ఫూర్తిగా ఏదైనా సరే వర్క్ చేయటం అనేది ఉంటుంది కుంభరాశి జాతకులకి అదొకటి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప మనసు మనస్ఫూర్తిగా చేయటం అనేది జరుగుతుంది అలాగే పోటీ పరీక్షలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు ఎలాగైనా సరే విజయం సాధించాలి అన్న మీ మొండితనం విజయవంతమైన ఫలితాలను ఇస్తుంది అయితే అందులోనూ విజయం రాణించటము అనేది జరుగుతుంది గౌరవ అభిమానాలు అనేవి దక్కుతాయి ప్రతినిత్యం ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశాల్లో కానీ దైవికంగా కూడా ఎప్పుడూ కూడా అభిషేకం చేస్తూ ఉండటము దీపారాధన చేస్తూ ఉండటము సాంబ్రాణి ధూపం చూపిస్తూ ఉండటము ఇవన్నీ కూడా చాలా మంచిది మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం లభించటము మీకు మానసిక ఆనందాన్ని కలిగించటము అనేది ఉంటుంది అలాగే వీరు ఎక్కువగా యోగాసనాలు మెడిటేషను పట్ల దృష్టి కేంద్రీకరించటం అనేది కూడా జరుగుతుంది కొన్ని మొండి బాకీలు అనేది వసూలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరికి ఈ సంవత్సరము అప్పులు కొంతవరకు తీరుస్తారు రాజకీయమైనటువంటి రాజకీయ సంబంధమైనటువంటి జీవితం కూడా చాలా బాగుంటుంది సాంస్కృతిక క్రీడా రంగాల్లో విశేషంగా రాణిస్తారు రాజకీయ సంబంధమైన జీవితం అనేది కూడా వాస్తవంగా వీరికి బాగుంటుంది అలాగే సహోదర వర్గంలోని ఒకరికి రహస్యంగా సహాయం చేస్తూ ఉండటం అనేది మాత్రం జరుగుతూ ఉంటుంది అలాగే ఫైనాన్షియల్ స్కీములకు సంబంధించిన విషయాలలో కొంచెం దూరంగా ఉండటం చాలా చాలా మంచిది ఎందుకంటే వాస్తవంగా స్త్రీలకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది కుంభరాశిలో వారు కాస్త జాగ్రత్తగా కనుక మెడుకుగా కనుక వ్యవహరిస్తూ ఉంటే చాలా చక్కగా చేయగలుగుతారు మనస్సు చెప్పినట్టుగానే వినగలుగుతారు మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఉద్యోగ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనమాట అనుకూలమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోవటం జరుగుతుంది అలాగే వైద్య విద్యను అభ్యసించాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం అన్నమాట విజయం సాధించటము సీటు రావటము అనేది జరుగుతుంది వీరు ఇంకా కాస్త ఉన్నతంగా వెళ్ళాలి మంచి స్థితికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు సహజంగా వారు ప్రధానంగా చేయవలసింది శివుడికి అభిషేకం చేయటము లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు చేపడుతూ ఉండటం మహాలక్ష్మి అష్టకాన్ని పఠించటము దుర్గా అమ్మవారిని ఆరాధించటము ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతోటి చక్కగా పూజ చేయటము తమలపాకుల దండ సమర్పించటము ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు అనేది ఆచరిస్తే చక్కగా మీ జీవితం విజయపదం వైపుగా ఉంటుంది